హాయ్ వెల్కమ్ టు అలోటీవీ టాలీవుడ్లో ఉన్న టాప్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు అంతేకాదు తెలుగులో నట వారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలయ్య తండ్రిలాగే వైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు రాణిస్తున్నారు అయితే ఈ రెండు రంగాల్లో కూడా బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు అరవై ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్న బాలకృష్ణ సక్సెస్ సీక్రెట్స్ మీకోసం నటుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బసవ తారకం ఎనిమిదవ సంతానం బాలయ్య పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన జన్మించిన బాలయ్య తన పద్నాలుగో ఏటనే చిత్ర పరిశ్రమలకు అడుగుపెట్టాడు తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కళ సినిమాతో వెండితెరకు పరిచయమైన బాలయ్య బాల్యమంతా హైదరాబాద్లోనే గడిచింది కాకినాడకు చెందిన వసుంధ్రతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో వివాహం అయింది వీరికి బ్రహ్మణి తేజస్విని ఇద్దరు కూతులతో పాటుగా కుమారుడు మోక్షజ్ఞ ఉన్నాడు బ్రహ్మణి చంద్రబాబు తనయుడు లోకేష్కి ఇచ్చి వివాహం చేయగా రెండో కూతుర్ని విశాఖకు చెందిన భరత్కు ఇచ్చి వివాహం చేశాడు తండ్రిలాగే బాలకృష్ణ ఇప్పటివరకు ఒక కమర్షియల్ యాడ్లో నటించలేదు సోషల్ మీడియాకు సంబంధించి ఫేస్బుక్ అకౌంట్ ఉంది తండ్రి ఎన్టీఆర్ అభిష్టం మేరకు నిజాం కాలేజీలో బిఏ డిగ్రీ పూర్తి చేసిన బాలయ్య తొలినాళ్ళతో తండ్రి చిత్రాల్లో సహాయ నటుడిగా బాలయ్య నటించాడు అలా కళ దానవీర సూరకర్ణ అక్బర్ సలీం అనార్కలి శ్రీ మద్విరాట పర్వం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో నటించారు అయితే హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో బాలయ్య నటించాడు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో ఎన్టీఆర్ విశ్వామిత్రుడిగా రావణుడిగా రెండు పాత్రలు నటిస్తే బాలకృష్ణ హరిశ్చంద్రుడు దుష్యంతుడిగా ద్విపాత్ర చేశాడు మొత్తం మీద తండ్రి ఎన్టీఆర్తో కలిసి పన్నెండు చిత్రాల్లో నటించాడు ఇందులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలయ్య నటించిన ఆరు సినిమాల్లో నటించాడు ఏడు సినిమాల్లో బాలకృష్ణ తన సొంత పేరుతో బాలయ్య నటించగా తండ్రి ఎన్టీఆర్ అన్న హరికృష్ణలతో పాటు శ్రీకృష్ణార్జునుని విజయం పాండురంగ చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించాడు తండ్రి ఎన్టీఆర్ యాక్ట్ చేసిన శ్రీరాముడు శ్రీకృష్ణుడు అర్జునుడు శ్రీకృష్ణ దేవరాయలు దుష్యంతుడు హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక చారిత్రక పాత్రలను పోషించాడు శ్రీ సత్యనారాయణ మహాత్సంలో భగవంతుడిగా భక్తుడు రెండు పాత్రల్లో ఎన్టీఆర్ మెప్పించినట్లే పాండు సినిమాలో భగవంతుడిగా భక్తుడి పాత్రలో బాలయ్య నటించాడు ఆ తర్వాత ఇక సోలో హీరోగా సాహసమే జీవితం అనే చిత్రంలో నటించాడు ఈ చిత్రానికి భారతీవాసు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏడు చిత్రాల్లో బాలకృష్ణ హీరోగా నటించగా అందులో ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి ముఖ్యంగా హీరోగా దర్శకుడు ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా పదమూడు చిత్రాల్లో నటిస్తే అందులో తొమ్మిది చిత్రాలు హిట్లైతే నాలుగు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి భార్యభర్తల అనుబంధం గాండివం శ్రీరామరాజ్యం మూడు చిత్రాలు నటించారు అయితే తమ్ముడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ తిరగబడ్డ బిడ్డ రౌడీ ఇన్స్పెక్టర్ మాతో పెట్టుకోకు సుల్తాన్ బలేవాడివి బాసు సీమసింహం చన్నకేశవరెడ్డి లక్ష్మీ నరసింహ అల్లరి పిడుగు రూలర్ వంటి పన్నెండు చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు ఇంకా సింహం పేరుతో కలిసొచ్చేలా సింహం నవ్వింది బొబ్బిలి సింహం సమరసింహారెడ్డి నరసింహ నాయుడు లక్ష్మీ నరసింహ సింహ జయసింహ వంటి ఎనిమిది చిత్రాల్లో బాలయ్య నటించాడు ఇందులో సమరసింహారెడ్డి మూవీ బాలయ్యకు ఫేవరెట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏకంగా ఎనిమిది చిత్రాల్లో నటించారు విజయశాంతితో అత్యధికంగా పదిహేడు చిత్రాల్లో హీరోగా నటించడమే కాకుండా వెండితెరపై బాలకృష్ణ విజయశాంతిది తిరుగులేని జోడి అనిపించుకుంది మొదటిసారి కథానాయకుడు సినిమాలో కలిసి నటించి నిప్పురవ్వతో ముగింపు పలికారు ఈ ఇద్దరు ఇకపోతే బాలయ్య నరసింహనాయుడు సింహ లెజెండ్ చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు తండ్రి లాగనే సినిమాల్లో చేస్తూనే తండ్రి స్థాపించిన పార్టీలో చేరి హిందూపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత తండ్రి జీవితంపై తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో హీరోగా చేసి తన తండ్రి బయోపిక్లో నటించిన ఏకైక హీరోగా బాలయ్య మరో రికార్డు నెలకొల్పాడు బాలకృష్ణ హీరోగా నటించిన ముప్పై ఐదు చిత్రాలకు డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా పరుచూరి బ్రదర్స్ కథా సహకారం అందించారు కాగా పైసా వసూల్ సినిమా కోసం మొదటిసారి పాట పాడిన బాలకృష్ణ తెలుగులో తెరకెక్కిన తొలి టైమ్ మిషన్ నేపథ్య సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయలుగా కృష్ణకుమారుగా రెండు విభిన్న పాత్రల్లో జీవించాడు ఏ మూవీకి దర్శకత్వం వహించిన సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోనే భైరవద్వీపం అనే జానపద చిత్రంలో బాలయ్య చేశాడు బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టులో ఆదిత్య త్రిబుల్ నైన్ ఒకటి త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించారు త్వరలో కొడుకు మోక్షజ్ఞను జ్ఞానం పరిచయం చేస్తున్నాడు అలాగే జూనియర్ ఎన్టీఆర్తో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని చెబుతుంటారు బాలయ్య ఇలా పద్నాలుగేళ్లలోనే నటనను ప్రారంభించిన బాలయ్య అరవై ఏళ్ళు వయసులో కూడా అదే జోస్తో నటనను కొనసాగిస్తున్నారు ఏ హీరోకి పోటీ కాకుండా తనదైన శైలిలో సినిమా చేస్తూ క్లాస్ మాస్ ఆడియన్స్ను ఆలరిస్తున్నాడు సినిమాలోనే కాదు వ్యక్తిగతంగా కుటుంబ కూడా సక్సెస్ అందుకున్న ఏకైక హీరోగా రికార్డు నెలకొల్పాడు బాలయ్య ఇలా ఎంచుకున్న ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ వస్తున్న బాలయ్య భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకులకు అందించాలని మనందరం కోరుకుందాం